ఎప్పుడు ఆ వాసుదేవరావు నా ఇంటికి వచ్చి చేతులు జోడించి అర్థించడమే కానీ నేను అతను ముందుకు వెళ్ళి ఏది అడిగింది లేదు. ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. ఎలా ప్రవర్తిస్తాడో ఏంటో. డ్రైవర్, ఈ కారు? అది కృష్ణప్రసాద్ కారులో ఉంది మేడం. అతను ఇక్కడికి మేడం మీరు ఆర్టీఓ గారిని కలవాలి. అయ్యగారు ఓ విఐపితో మీటింగ్ లో ఉన్నారమ్మా, ఎవరైనా వస్తే బయట కూర్చోబెట్టమన్నారు. నేను వెయిట్ చేయాలా? మరి ఆ సీట్ లో కూర్చున్న అధికారికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదమ్మా. అవసరం మనది కాని ఆయనది కాదు కదమ్మా. లోపల ఉన్నది ఎవరు? ఏం సార్ మీరు చెప్తోంది? ఊరిమిలకి తగిలిన దెబ్బ నుంచి కొంచెమైనా ఉపశమనం కలగాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నిజంగా యు ఆర్ గ్రేట్ సార్. నేను మీ గురించి ఇంతకు ముందు కొంచెం విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఇదేవి నా ఆలోచన కాదు వాసు గారు, నా కొడుకు ఆలోచన. కాకపోతే నా కొడుకు జరుగుతున్న ప్రొడక్షన్ని ఆపేద్దాం అనుకున్నాడు. దాన్ని నేను భవిష్యత్తులో కొన్ని నెలల తర్వాత ఊర్మిళకి పోటీగా మొదలు పెట్టబోయే ప్రాజెక్ట్ని ఆపి వేరే బిజినెస్ చేద్దామని నేను నిర్ణయించుకున్నాను. దానికోసమే ఇప్పుడు మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ క్లియరెన్స్ కావాల్సి వచ్చింది. ఉభయ కుశిలో పరి. ఇటు జరుగుతున్న ప్రాజెక్ట్ని ఆపేశారన్న అపఖ్యాతిని, ఆర్థిక నష్టాన్ని ఆపడం, అటు మునిగిపోతున్న ఊర్మిళ గారికి కనిపించకుండా ఓ ఆపన్న హస్తాన్ని చాపడం, నిజంగా వ్యాపారంలో శత్రువు కూడా ఎలా హెల్ప్ చేసేవాళ్ళు ఉండడం నేను అసలు వినలేదు సార్. వేరే వాళ్ళు లోపల ఉన్నప్పుడు మనం బయట వెయిట్ చేయాలి కదమ్మా. ఏంటయ్యా మీరు, ఎంతసేపు వెయిట్ చేయాలి? అసలు నేను ఎవరో తెలుసా? అమ్మా మీరెవరో ఓ చీటీ మీద రాసివ్వండి, నేను లోపలిస్తాను. తెన్నివ్వో. తీసుకెళ్ళివ్వో. అయ్యగారు పక్కన పెట్టు.
అమ్మా, చీటీ చూసుకుని అయ్యగారు పిలుస్తారమ్మా. మీ వియ్యంకులు వాసుదేవరావు గారు వచ్చారు. ఇక్కడ నేను ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉంటే వాడొచ్చాడు వీడొచ్చాడు అని చెప్పేసి డిస్టర్బ్ చేస్తావేంటి? ఎవరైనా వస్తే వాళ్ళ అవసరం కోసం వస్తారు, అవసరం అన్నాక వెయిట్ చేస్తారు. నేనొచ్చి ఇంతసేపైనా నన్ను పిలవకుండా కావాలని అవమానిస్తున్నారా? అమ్మా, అదేం లేదమ్మా. అయ్యగారు లోపల తీవ్రమైన చర్చల్లో ఉన్నారమ్మా. ఏంటి వాళ్ళు డిస్కస్ చేసుకునేది? వచ్చింది నేను అని తెలిసి కావాలని నన్ను ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నువ్వు తప్పుకో, తప్పుకో. అమ్మా అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, గోవింద్. నేను ఊహించింది కరెక్టే, లోపలున్నది నా శత్రువులే. చిలిమ, ఒక ఆడదాన్ని ఎదిరించలేక ఇద్దరు మగవాళ్ళు ఒకటయ్యారా మిస్టర్ కృష్ణ ప్రసాద్? ఏదో చేసేద్దామని ఆతృతపడి ఏమీ చేయలేక ముందుకు పడి మేకపోతు గాంభీర్యం చూపిస్తున్న ఊర్మిళా, నీకప్పుడే చెప్పాను మనం వ్యాపారం చేయాల్సింది కేవలం డబ్బుతో కాదు మానవత్వంతో అని. చూడండి, ఎంత ఎత్తు నుంచి కింద పడినా మళ్ళీ అంతకంటే ఎక్కువ ఎత్తుకి ఎదగలిగే స్ప్రింగ్ లాంటి దాన్ని నేను. నువ్వు వేసిన ఎత్తుగడ నన్ను కింద పడేసిందని నువ్వనుకుంటున్నావు, కానీ ఆ ఎత్తుగడికి దొరకకుండా నన్ను నా సమృద్ధిని కాపాడుకోవడం నాకు బాగా తెలుసు. ఒక్క విషయం ఊర్మిళ, మనం వెళ్లేదారి మంచిది కానప్పుడు ఆ దారిని మార్చుకోవాలి, గాని పక్క వాళ్ల వల్లే ఆ దారిలో వెళ్లాల్సి వచ్చింది అని నువ్వు నిందించడం మూర్ఖత్వం అవుతుంది. అంతేకాదు, పక్కవాళ్ల విజయాన్ని చూసి అసూయపడితే అది మనల్ని బలహీనుల్ని చేస్తుంది. ఇన్స్పైర్ అయితే అది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి మంచి దారిని చూపిస్తుంది. నా దారి నేషనల్ హైవే లాంటిది. ఆ దారిలో 100 స్పీడ్లో వెళ్ళిపోతుంటాను, అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్ళిపోతాను. చిలిమ, ఏంటి మాటలు? నువ్వు ఆపవయ్యా, చెల్లమ్మ లేదు బొమ్మమ్మ లేదు, ఎన్నిసార్లు చెప్పాను అలా పిలవద్దని. సారీ ఊర్మిళదేవ్ గారు, మీరు ఏ పని మీద వచ్చారు? ఇవి చూసి ఓకే చేస్తున్నట్టుగా ఒక లెటర్ మీద సంతకాలు పెట్టిస్తే నేను ఇక వెళ్తాను. మన దోస్పాట్ దగ్గర మైన్స్ కి సంబంధించిన పేపర్స్ కదా. అవును, వీటిని చూసి నేనేం చేయాలి? ఆ మైన్స్ ని రీఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి.
ఉన్నా అని ఓ లెటర్ మీద సంతకం కావాలి. నో, అలా అని నేను పర్మిషన్ ఇవ్వడం కుదరదు. ఏ, ఎందుకు కుదరదు? ఆ ఏరియా ఎంఆర్ఓకే ఓ లెటర్ రాసిస్తే అతనే ఇస్తాడు పర్మిషన్. అది కూడా కుదరదు. ఏ, ఎందుకు కుదరదు అంటున్నావు? దీని మీద దోసపాడు గ్రామ రైతులు కోర్టులో కేసు వేశారుగా. అయితే ఏంటి, ఇది నా ప్రాపర్టీ, నా ఇష్టం వచ్చినట్టు చేసుకునేటటువంటి హక్కు నాకుంది. ఇది మీ ప్రాపర్టీ అయ్యుండొచ్చు, కానీ కోర్టులో కేసు ఉండగా బిజినెస్ కోసం పర్మిషన్ ఇచ్చే హక్కు అధికారం నాకు లేవు. ఆ ఊరు రైతులకిచ్చిన హామీలు నెరవేర్చలేదని వాళ్ళంతా కోర్టులో కేసు పెట్టారు. వాళ్ళకిచ్చిన హామీలు నెరవేర్చి కోర్టులో కొట్టివేయించుకుని అప్పుడు నా దగ్గరికి రండి, నేను పర్మిషన్ ఇస్తాను. ఏ, అదేలా కుదురుతుంది? ఏ, ఆ రైతులు ఏం అడిగారో ఆ మండలానికి ఎంఆర్ఓగా పనిచేసినటువంటి నీకు తెలీదా? తెలుసు. నీ కంపెనీ అక్కడ మైనింగ్ చేయడం వల్ల అక్కడున్న పొలాలకి హాని జరుగుతుంది. నీ మైన్స్ నుంచి వచ్చే డస్ట్ వల్ల అక్కడ పంటలు పండించడానికి కుదరదు. సంవత్సరానికి 3 పంటలు పండే పచ్చని పంట పొలాల్ని బీళ్లుగా మార్చాల్సి వస్తుంది. అందుకే వాళ్ళు నష్టపరిహారం కింద సంవత్సరానికి ఎకరానికి ఇంత ఇమ్మని అడిగారు. అదేలా ఇస్తాను. అవసరమైతే వాళ్ళ పొలాలన్నీ నేనే కొనుక్కుంటానని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను కదా. అందుకు మరి వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళకి నీ కూతురు బాగా నూరిపోసి వాళ్ళల్లో నా మీద బాగా కోపాన్ని పెంచింది కదా. నీ మీద వాళ్ళకి కోపం లేదమ్మా, ఎందుకంటే పొడమిని ప్రేమించేవాడు ప్రతి వారిని ప్రేమిస్తాడు. ప్రేమ వాళ్ళందరికీ నన్ను భూస్థాపితం చేయాలన్నంత కోరుకుంది. తప్పమ్మా, నువ్వు వాళ్ళని చాలా అపార్థం చేసుకున్నావు. ఆకలి అనిపించిన ప్రతిసారి నీ నోటికి అంత ముద్దగా మారేవాడేనమ్మా రైతంటే. వాళ్ళు దున్నే భూమిలో నిన్ను భూస్థాపితం చేయాలని ఎందుకు అనుకుంటారు? సంతకం పెడతారా పెట్టరా? పెట్టను. అంతే, కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి అని ఊరికే చెప్పలేదు. ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకు కొంచెం అర్థమవుతుందా? కామన్ సెన్స్ మర్చిపోయావా? ఇది నీకు సంబంధించిన విషయం కాదు కృష్ణప్రసాద్, మధ్యలో మాట్లాడే అర్హత నీకు లేదు. అయినా నాకు తెలియదనుకుంటున్నారా? నువ్వు ఈ వాసుదేవరావు కలిసి నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. నా బిజినెస్లన్నీ దెబ్బ కొట్టిన నువ్వు, నేను ఈ దారిలో వస్తానని తెలిసి నువ్వు ఈ వాసుదేవరావుకి ఎంగిలి మెతుకులు వేసి ఇతన్ని గ్రిప్లో పెట్టుకుని నేను కోలుకోకూడదని చెప్పేసి ఇతని చేత నాకు మైనింగ్స్కి పర్మిషన్ రానివ్వకుండా అడ్డుకుంటున్నావు. ఊర్మిళ, తెలిసి తెలియకుండా మరీ తక్కువ స్థాయిలో మాట్లాడుకో. మేమిద్దరం నీ గురించి ఏం మాట్లాడుకున్నావు తెలుసా? నీకు తెలుసు, మీరిద్దరు కలిసి నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి మాట్లాడుకుంటున్నారు. చూడు వాసుదేవరావు, గుర్తు పెట్టుకో, ఎంఆర్ఓగా ఉన్నప్పుడు చేసిన తప్పుడే మళ్ళీ చేస్తున్నావు. అప్పుడు సస్పెండ్ అయ్యి చాలా కష్టాలు పడ్డావు. వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకొని మళ్ళీ ఉద్యోగం సంపాదించుకున్నావు. ఈసారి సస్పెండ్ అయితే ఇంక నీకు ప్రాణం పోయే వరకు ఉద్యోగం రాదు. ఊర్మిళ దేవ్ గారు, ఇక్కడ మీ పని అవ్వదు, ప్లీజ్. I will see your end. Mahotravaya preritam manushya chancha marutam adrasya hastam mastavyastam rakshasa vyastam nitya vanchaka vriksha nashaka prakruti shatru prapadam agni pushpa mahatavi ghana taskara grani chumbanam kidrusham balayam idam sujati.
ఊర్మిళ అమ్మా ఏమైంది అత్తయ్య ఏమైంది అత్తయ్య నాన్నం చూసావా ఊర్మిళ ఊర్మిళ ఆగవే భను అమ్మా భను భను అమ్మా ఊర్మిళ ఏంటిది మాట్లాడకండి ఊర్మిళ అది కాదే ఊర్మిళ అసలు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగాలి ఇంకా ఏం జరగాల అమ్మా ఇది దీని బాబు కలిసి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు ఎంతకి ఏమైంది ఊర్మిళ వీళ్ళిద్దరికి ఇప్పుడు ఆ కోనేరు ప్రసాద్ ఒకడు తోడయ్యాడండి మన కోనేరు ప్రసాద అవును అవును ఒక్క కుక్క అయితే పులిని ఏమీ చేయలేదు కానీ రెండు అంతకు మించిన కుక్కలైతే ఎంత పెద్ద అడవి రాజునైనా గాయపరచగలవు చంపడానికి ప్రయత్నించగలవు ఇప్పుడు ఈ కుక్కలన్నీ కలిసి నా మీదకి ఎగబడుతున్నాయి కొంచెం కొంచెంగా నాశనం చేసి విజయం సాధించాలని చూస్తున్నాయి ఊర్మిళ ఇప్పుడు నువ్వు వెళ్ళింది ఆర్డీఓ ఆఫీస్ కదా మరి కృష్ణప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడే ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి ఆ కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చాడు ఇదేంటే నువ్వు వెళ్ళినప్పుడు అతను అక్కడికి రావాలా అతను రాలేదమ్మా రప్పించబడ్డాడు నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పేసి తెలుసుకొని అతన్ని రమ్మని చెప్పేసి ఆ వాసుదేవరావు అతని దగ్గరికి వస్తానని కృష్ణప్రసాద్ ఇద్దరు ఒకరికొకరు ఫోన్లు చేసుకున్నారు అసలు మీరు అక్కడికి వెళ్తున్నారని వాళ్ళకి ఎలా తెలిసిందండి ఉందిగా ఉందిగా మన ఇంట్లోనే మన శత్రుడు ఉంచుకొని ఇంటి గుట్టిని ఎక్కడ దాయగలం నీలిమా మన ఇంట్లో జరిగేటటువంటి ప్రతి విషయం నిమిష నిమిషానికి ముందు ఆ వాసుదేవరావుకి ఆ తర్వాత కృష్ణప్రసాద్కి తెలిసిపోతుంది నిజమైన శత్రువు కొట్టే బలమైన దెబ్బని తట్టుకోగలం గాని శ్రేయభిలాషిని నమ్మించే వాళ్ళు కొట్టే దెబ్బ మనం ఎలా తట్టుకోగలం లేదత్తయ్య నాకు నిజంగా ఏం తెలియదు నేనేం చేయలేదు నాన్నకు అసలు నేను ఫోనే చేయలేదు నువ్వు ఫోన్ చేయకుండా వాళ్ళిద్దరు అదే టైంకి ఎలా ఎలా కలుస్తారు మీ నాన్న మీ నాన్న ఫైల్ ఎందుకు పెట్టాడు చేసిన మోసాన్ని మీరు ఎదిరించాలండి ఇలా అయిపోవద్దు ఆంటీ లేవండి ఆంటీ అత్తయ్య లేదత్తయ్య నేనేమి చేయలేదు నిజం నిజంగా నాన్నకి ఫోన్ చేయలేదు మీతో నేను నాన్న గురించి చెప్పానే కానీ నాన్నకి మీ గురించి ఏమీ చెప్పలేదు అసలు అక్కడికి మీరు వస్తున్నారన్న విషయం కూడా నాన్నకి తెలియదు అత్తయ్య అత్తయ్య లేవండి అత్తయ్య మమ్మీ మాట్లాడొద్దు మాట్లాడొద్దు అది కాదండి వద్దు నువ్వేం చెప్పొద్దు ఇందుకే ఇందుకేనే ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందనే భయంతోనే
నీకా రోజు ఇక్కడికి రావద్దు అని చెప్పాను. నువ్వు ఎంత కష్టపడినా మన రెండు కుటుంబాలు కలవ్వు అని చెప్పాను. మనం కలిసి ఉండడం కుదరదు, వెళ్ళిపో 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 అంటూనే ఉన్నాను. నువ్వు అసలు వినడమే లేదు. తాళి ప్రేమ అని చెప్పి ఇక్కడే ఉండిపోయి ఇప్పుడు మా అమ్మకి పరిస్థితి తీసుకొచ్చావు. హే భాను, ఇంకొక గంటలో నాకు మా అమ్మ మాట వినబడకపోతే మీ నాన్నకి ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. దిస్ ఈజ్ మై వార్నింగ్.